సైన్స్ భాషలో హిప్నాటిజం, నాటు భాషలో చేతబడి, ఎదుటి వాళ్ళని మనతో మన ఆలోచన ద్వారా కంట్రోల్ చేయడం, అంటే మన మైండ్తో అవతల వాళ్ళని ట్యూన్ చేయటం అన్నటువంటిది. హిప్నాటిక్ సజెషన్స్లో మన ఆలోచనల్ని మార్చేయడం, చేతబడి ద్వారా మన ఆలోచనల్ని నియంత్రించడం, ఇదే కదా చెప్పుకునేటువంటిది. అది మంచిగా చెడు, అది జరుగుతుందా జరగదా, నేను జడ్జి ఏంటి అట్లా చర్చించట్ల. రాధాకృష్ణ గారు మాత్రం జర్నలిజం చేతబడి చేస్తాడు, జర్నలిజం హిప్నాటిజం చేస్తుంటాడు. ఇప్పుడు ప్రస్తుతం ఏం కూడా ఉంది తెలంగాణలో, ఫోన్ ట్యాపింగ్. అక్కడ చర్చ మనం డిబేట్ చేయాలనుకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ చేశాడు, చేయకపోతే రేవంత్ రెడ్డి ఎట్ట అరెస్ట్ అవుతాడు, లేకపోతే మిగతా వ్యవహారాలు ఎట్ట నడుస్తాయి. చంద్రబాబు కూడా అదే కదా చేసింది. 2019 ముందు ఏం జరిగింది? 23 మంది ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళారు? ఏం బాధ ఉందని వెళ్ళారు? వాళ్ళని ఆ ఫోన్లలో విషయాల ద్వారా ట్యాప్ చేయడం వల్లనే కదా. ఇజ్రాయెల్ వాళ్ళ సాఫ్ట్వేర్ ఎవరు కొన్నారు? అక్కడ కేసీఆర్, ఇక్కడ చంద్రబాబు చేశారు కదా. అది అసలు చర్చకు రానియడిన. ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదం నడుస్తుంటే ఆంధ్రాలో ఏదో మొన్న పాపం ప్రయత్నించారు బొండా ఉమా ఇట్లాంటి వాళ్ళతో 2-3 స్టేట్మెంట్లు ఇప్పించి, కానీ ఆశించినంత ఊపు రాలేదు. ఇప్పుడు తన ఎడిటోరియల్ కాలం ద్వారా దానికి ఊపు తెచ్చే ప్రయత్నం చేస్తాడు. ఫోన్ ట్యాపింగ్ ఆంధ్రప్రదేశ్లో భయపడిపోతున్నారు చాలామంది నేతలు ఫోన్ దగ్గర పెట్టుకుని. ఎస్, జరగదు అని చెప్పే మూర్ఖత్వం నాకు లేదు, ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. ఈవెన్ అన్ని ఫోన్లు, ఈవెన్ నా ఫోన్ కూడా ట్రాక్ చేస్తూనే ఉండొచ్చు. ఆయనే రాసుకొచ్చాడు, నా ఫోన్ని ఎవడో ఏం చేయలేడు అన్నాడు. నేనైనా అదే ధైర్యంగా ఫీల్ అవుతాను అన్నమాట. ఏమన్నా మన దగ్గర ఉన్నటువంటి లోపాలు బేస్ చేసుకుని బెదిరించాలి అంతే కదా. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అసలు విషయాన్నించి డైవర్ట్ చేయడం. ఇప్పుడు అంత సింగనమల ఎమ్మెల్యే గురించి, ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మీద చర్చ జరుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి బొట్టారేనుకేంటి, పేద ఏంటి అంటాం. అట్లాగే నాది పేదల పార్టీ అంటున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి నేను పేదోడిని అంటలా, కానీ ఆయన పేదోడేంటి అని మాట్లాడటం. ఈ నేరేషన్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఈవెన్ పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు, చంద్రబాబు ఉపన్యాసాలు కూడా దాని చుట్టూతూనే ఉంటాయి. మరి చంద్రబాబు ఏమన్నా ఆస్తి కూడా? కాబట్టి ఇక్కడ మనం ఎలా ఆలోచించాలనే చేతబడి మనకి రోజు పత్రికల ద్వారా చేస్తున్నారు.